हाय अंडी नमस्ते वेलकम टू श्रीपतिस किचन रेसिपीस वच्चेसी चाला हेल्दी अयिना सज्जलतो इडली अंड दोसा रेग्युलर गा चेसुकुने इडली दोसा काकुंडा इला हेल्दी गा चेसुकोंडि आरोग्यानि कापाडुकोवालि चाला सूपर गा कुदिरिपोयायि अंदुकोरकने ई रेसिपी चेस्तुन्नानु ఇక్కడ సజ్జలు తీసుకున్నానండి. సజ్జలు హెల్త్కి చాలా మంచిది. ఇది ఒంటికి చలవ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అధిక బరువు నియంత్రిస్తుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ ముందుగా నేను సజ్జ రవ్వ ఉందండి ప్రస్తుతానికి నా దగ్గర, ఏదైనా తీసుకోవచ్చు ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కాబట్టి రవ్వ అయినా పర్వాలేదు సజ్జలైనా పర్వాలేదు. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాసుల సజ్జలు, 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అంటే 3:1, అవి 3 కప్పులు అయితే ఇది 1 కప్పు. దీన్ని 5-6 గంటలు శుభ్రంగా కడిగి 5-6 గంటలు నానబెట్టేసాను. శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ దోశ బ్యాటర్ లాగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. రవ్వకి బదులు ఇక్కడ మనం సజ్జలు తీసుకుంటున్నాం అన్నమాట. సజ్జలు లేకపోతే సజ్జ రవ్వ ఏదైనా తీసుకోవచ్చు. సజ్జలే మెయిన్గా, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సజ్జలు. ఇలా సజ్జలు మినపప్పుని గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇది 5-6 గంటలు నానితే సరిపోతుందండి. నానిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పులిస్తే బాగుంటుంది, లేకుంటే ఒక 4-5 గంటలు పులిసినా సరిపోతుంది. మనకి ఇన్స్టెంట్గా కావాలన్నా కూడా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే రాత్రి గ్రైండ్ చేసేసి మార్నింగ్ వరకు దీన్ని పిండిని పులియబెట్టేశాను. ఓవర్ నైట్ పులిసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసారా, పిండి అనేది ఇలా పులిసి ఇంత బాగా వస్తుంది. ఇలా అవుతేనే పిండి ఇడ్లీలైనా దోశలైనా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి, మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు నేను ఈ తక్కువ బ్యాటర్తోనే ఇడ్లీలు దోశలు వేసి చూపిస్తాను. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్కి దోశ బ్యాటర్కి రెడీ చేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సజ్జలతో ఇడ్లీ దోశ అంటే బాగుండదని అనుకునేరు, చాలా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసే వాటికన్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. అందుకొరకని డోంట్ మిస్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రకి కాస్త నెయ్యితో అప్లై చేస్తున్నాను. ఎందుకంటే హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నూనె కన్నా నెయ్యి వాడితేనే చాలా మంచిది. అందుకోసమే నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యినే కొద్దిగా అప్లై చేస్తూ ఈ ఇడ్లీ బ్యాటర్ని అందులో వేస్తున్నాను. నేను తీసుకున్న తక్కువ క్వాంటిటీ పిండి కాబట్టి నేను ఇడ్లీలు తక్కువగా వేసుకుంటున్నాను, అలాగే దోశలు కూడా వేస్తాను. ముందుగా ఇడ్లీ వేసి చూపిస్తాను. బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పోసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఎంత మెంబర్స్ ఉంటే అంత క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చండి. నేనైతే 1/6 ఇడ్లీలు మాత్రమే చేస్తున్నాను. తర్వాత మిగిలిన పిండితో దోశలు వేస్తాను. ఇప్పుడు ఇడ్లీ దోశ రెండు కలిపి చూపిస్తున్నాను కాబట్టి ఇలా తక్కువ వేస్తున్నాను ఇడ్లీలు. ఇప్పుడు ఇలా పోసుకున్న ఇడ్లీని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి. ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయండి ఇడ్లీ కుక్కర్లో. ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టేస్తే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలు ఉడకనివ్వాలి. చూసారా ఎంత బాగా ఫ్లఫీగా ఉబ్బిపోయాయో, చాలా స్పాంజిగా కూడా వచ్చాయి. వీటిని కాసేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత ఇవి కాస్త చల్లారిపోతాయి, అప్పుడు డీమౌల్ట్ చేసుకోవాలి. చూడండి, సజ్జలతో ఇడ్లీలు
ఎంత బాగా వచ్చాయండి. సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి. తేడా ఏమీ ఉండదు. ఇంకా చాలా బాగుంటుంది వాటికన్నా, రెగ్యులర్గా తినే వాటికన్నా. కాబట్టి ఈసారి ఇలా తప్పకుండా చిరుధాన్యాలతోటి అప్పుడప్పుడు ఇలా రెసిపీస్ చేస్తే హెల్తీకి కూడా చాలా మంచిది. ఆరోగ్యమైన ఐటమ్స్ అన్నీ మనం తినడానికి ప్రయత్నించాలి. చాలా ఈజీగా వచ్చేసాయి ఇడ్లీలు. వీటి కోసం ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అండ్ అల్లము కారం చట్నీ వేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో 5 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి చట్నీస్ చేశానండి, వీడియో చూడండి. ఇప్పుడు ఇడ్లీ కోసం 2 రకాల చట్నీలు చేశాను. చాలా సూపర్గా కుదిరింది వీటికి ఈ చట్నీ కాంబినేషన్స్. ఒకే బ్యాటర్తో మనము ఇడ్లీలు, దోశలు, పొంగణాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీలు అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు అదే బ్యాటర్తో దోశ పెన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి, దోశ ప్యాన్ పెట్టేసుకొని ఇందాకటి బ్యాటర్ని ఒక గుంత గరిటె తీసుకొని ఇలా దోశలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో దోశ. ఇప్పుడు మనం ఇంకా ఇందులో కొత్తిమీర, చిన్న చిన్నగా ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ తరిగి వేసానండి నేను. మీరు కావాలంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. ఇప్పుడు పైనుండి నూనెకు బదులు నెయ్యినే వాడుతున్నాను. చాలా హెల్తీగా ఇలా నెయ్యి వేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా వచ్చింది దోశ కూడా. ఇలా దోశ పైన అన్నీ వేసుకున్న తర్వాత మంటను బాగా హై ఫ్లేమ్లోనూ పెట్టుకొని దోశని ఎర్రగా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చాలా సూపర్గా వచ్చేసిందండి సజ్జలతో దోశ. చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ఈ చట్నీ కాంబినేషన్తో సూపర్గా కుదిరిపోయాయి 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్కి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.